ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ప్రతి పేదవాడి ఇంటికి నవరత్నాల సంక్షేమ పథకాలను కులమతాలకు పార్టీలకు అతీతంగా అందించి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మారంపల్లి కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ పాల్గొని ప్రజలతో ప్రభుత్వ పథకాలపై ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందుతున్న నవరత్నాల పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పేదలందరికీ మంచి చేస్తున్న జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పణీంద్ర, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా వస్తుందన్న. ఇలాంటి వాళ్ళు మీ ఆశీర్వాదము, మీ సపోర్ట్ ఉండే వరకు జగనన్న ఇంకా 20 ఏళ్ళు బాగా చేశారు. ఏది బాగా నచ్చింది మీకు జగనన్న? పిల్లలు డబ్బులు అంత బాగా, మళ్ళా సార్ ముఖ్యమంత్రిగా ఉండాలా ఉండాలని ఇల్లు కూడా వచ్చింది చెప్పుకుంటున్నారు. థర్డ్ ఆప్షన్ హౌసింగ్ ఎవరు చూస్తున్నారు? థర్డ్ ఆప్షన్ కింద ఉన్నది స్టార్ట్ చేయండి. ముదిగల్లా కట్టుకోండి మళ్ళా. ఏది బాగా నచ్చింది ఈ ప్రభుత్వంలో? అన్ని బాగా నచ్చాయి. అన్ని బాగా నచ్చాయి. చేయూత 3 సార్లు 18 వేలు వచ్చింది. ఒకసారి కమ్మలు తీసుకున్నాను. ముత్యాలమ్మ చేయటం వచ్చింది మీకు 18,750. ఎట్లా ఖర్చు పెట్టుకున్నారు? ఏం తెచ్చుకున్నారు? అన్నింటికీ అది వ్యాపారం చేస్తాం. సంఘంలో డబ్బు పడింది ఎంత? రుణమాఫీ పడింది సార్. రుణమాఫీ ఎంత పడింది? 1,00,000 పడింది. 8,30,000 పోయింది. ఓన్లీ మొత్తం సంఘానికి? సంఘానికి ఒకరికి వచ్చేసి 20,00,000. మీదే హైయెస్ట్ సంఘంలో డబ్బు 20,00,000 వచ్చింది ఒక్కొక్కరికి. ఇట్లా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు హయాంలో చూసారా? జగనన్న హయాంలో చూస్తున్నారు. మళ్ళా ఇంత మహిళలకు సపోర్ట్ చేసిన జగనన్నకు మనం ఎట్లా సాయం చేయాలి? చేస్తాం మేడం, చేస్తాం. ఇదే గురు, ఇదే ఫ్యామిలీ.